అత్యాచార బాధిత యువతి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున పూర్తిగా అండగా ఉంటానని తానేటి వనిత పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత యువతిని పరామర్శించిన సందర్భంగా వనిత మాట్లాడారు. అర్హతను బట్టి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు వచ్చేలా చూస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. అత్యాచార ఘటన విషయంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. యువతిని పరామర్శించిన వారిలో మంత్రులు విడదల రజని, జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, కలెక్టర్ సిపి, ఇతర అధికారులు ఉన్నారు. पैकना पैकना नैने चुनता वेला पैया